నా రెండో సెటప్ మూడో సెటప్ ఎదుర్కొంటుంది సార్, నన్ను వదిలేయండి సార్. నాకు అర్జెంటు సార్, జనాలను వదిలేదు సార్, లేకపోతే ఇక్కడే ఆగవైతుంది, లేకపోతే ఇక్కడే ఆగవైతుంది. అరే ఇంకోసారి ఎవరికైనా పార్టీ మారాలి అన్న ఆలోచన కళ్ళకు కూడా రాకూడదు. ఎందుకోసానికి ఈ కిడ్నాప్, ఈ కిడ్నాప్ పూపాటలు మనం ఒకటే కదరా. అరే ఎంత ఒకటైతే ఊరంతా బజాయించి చెప్తావా ఏందిరా, లోపల కలుసున్నా బయట కొట్టుకోవాలి. నాకు అర్జెంట్ సార్, జనాలను వదిలేదు సార్, లేకపోతే ఇక్కడే ఆగమవుతుంది. అరే ఎందుకు రావు ఇంత తొందర పడుతున్నావు, రేపు ఇంకో బహిరంగ సభ ఉన్నది, దానికి నీ అందరినీ దొరకపోయి గా పూ పార్టీ వాళ్ళు ఎన్ని కాంట్రాక్టులు డబ్బులు ఇచ్చి ఆశలు చూపెట్టినా ఇరవ్వలు అమ్ముడుపోలేదని మిమ్మల్ని డిస్ప్లేలో పెట్టి నేను షో చేయాలి. గతలాగా ఓపిక పట్టుర్రి. గతనా అయితే ఈయన దొరకపో, ఇక్కడే ఆగం చేసేట్టున్నాడు, ఆ బాత్రూమ్ లో ఈయన కడుగుతాడు. ఎట్లనే పిచ్చి ముక్కలు కొట్టేటోడు, ఆ పిందెలు తెంపేటోడు కూడా రాలేదోరా. ఎందుకు రావే, దానికంత పరీక్షలు అవుతావు. ఇగో ఇద్దరం పిల్లలను తీసుకెళ్ళు, మీరు పిందెలు తెంపుతారు. అరే జాగ్రత్త పోయి, ఎవరు దారుకుంటారేమో కుక్కలు వదులు. కుక్కంటే అదికి వచ్చింది తోరా, నా కుక్కని కక్కకి తీసుకెళ్ళి స్నానం చేయించేటోడు కూడా రాలే. అరే అంతే కదా, ఇంకేమున్నది ముంచట. ఇగో ఈ ఎమ్మెల్యే ఖాళీగా ఉన్నాడు, ఈ ఒక్కడి ఖాళీ ఉంచడం దాన్ని కూడా తొలగబో. దొరా నేను ఎమ్మెల్యే దొరా, నా చేత ఎట్లాంటి పనులు చేసావేంది? అరే ఏంద్రా బాయ్ పెద్ద ఎమ్మెల్యే, నా గెలవాత అడుగుతా, ప్రజలేమన్నా మీ మొఖాలు చూసి ఓటేసిర్రా. అరే నా మొఖం చూసేసిర్రా బాయ్ ఓటు, అయినా మీ ప్లేస్ లా కుక్కల్ని నుంచోబెట్టా గెలుస్తేరా బాయ్, అది మన పార్టీ అంటే. నలుగురు మీ మొహం చూసి ఓటేస్తే నెగ్గిన ఎమ్మెల్యేలు కాదు, అస్తం పార్టీ వాళ్ళు, అస్తం పార్టీ వాళ్ళు.